తూర్పు గోదావరి జిల్లా కోతవేటలో రెడ్ జోన్ ఆంక్షలు తొలగించినప్పటికీ లాక్ డౌన్ ఆంక్షలు అమలవుతాయని అమలాపురం డిఎస్పీ మాసం భాష తెలిపారు. రెడ్ జోన్ నుండి గ్రీన్ జోన్ కి మారడంతో నిత్యావసర సరుకుల కోసం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కేటాయించిన సమయంలో మాత్రమే ప్రజలు బయటికి రావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్వీయ పరిరక్షణతో సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రతి షాపును తనిఖీలు చేసి షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్ మార్క్ ఉండేలా చూసుకోవాలని షాప్ యాజమానులకు ఆదేశించారు. నిర్దేశించిన సమయాల్లో కాకుండా ప్రజలు ముఖ్యంగా యువత వివిధ రకాల సాకులు చెప్పి బయట తిరిగితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీన్స్ లో కూడా మనకు ఈ సోషల్ డిస్టెన్సింగ్ ని ఖచ్చితంగా పాటించాలి. కొత్తపేట ఎస్ఐ గారు సి గారు అన్ని షాపుల వద్ద ఆల్రెడీ సోషల్ డిస్టెన్సింగ్ మార్కింగ్స్ అన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పబ్లిక్ ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్ ని పాటిస్తూ వారికి కావాల్సిన షాపింగ్ కానీ మార్కెటింగ్ కానీ ఏదైనా చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకు ఈ మార్కెట్ ఇక్కడ ఏదైతే ఉందో ఆల్రెడీ కాలేజ్ గ్రౌండ్ కి మార్కెట్ షిఫ్ట్ చేయడం జరిగింది. మనకు లాక్డౌన్ పీరియడ్ నుంచి అది అక్కడే కొనసాగుతుంది. తర్వాత మనకు ఇలా మార్కెట్ ఇక్కడ పెట్టాలి అనే దాన్ని లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ అందరూ ఇప్పటి వరకు ఇక్కడ చాలా సహకరించారు, వారందరికీ చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు మన గ్రీన్ జోన్లోకి వచ్చేసారు. ఇప్పుడు మనము ఫ్రీగా మూమెంట్ చేసేస్తే ఇది ఉంది, కానీ దాంట్లో కూడా మనము ఈ సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా మళ్ళీ మనం ఏదైనా వైలేట్ చేస్తే మనకు మళ్ళీ ఇది ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా యువత కూడా అనవసరంగా బయటికి వచ్చి ఏదేదో సాకులు చెప్తూ అనవసరంగా బయట తిరగడం అటువంటివి చేస్తే మాత్రం వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.